ప్రపంచం నేను మీ హేమమాలి మరి ఇవాళ సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది స్టార్లు కాదు కంటెంట్ కింగ్ ఇందుకే అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాకు ఎందుకో ఎక్కడో చుక్కలు కలుస్తున్నాయి అనిపిస్తుందిరా పల్లవిని వీన్ని కలిపే బాధ్యత డే సినిమాలు అంతా అనుకున్నారు ప్రేక్షకుల దృష్టి కూడా ప్రధానంగా మిస్టర్ బచన్ డబుల్ స్మార్ట్ మూవీస్ మీదే నిలిచింది ఇవి రెండు బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తాయి అనుకున్నారు కానీ చిన్న సినిమా ఆయ్ ఊపిన ఊపికి ఇవి కొట్టుకుపోయే స్థితికి నెలకొంది ముందేమో ఇలాంటి క్రేజీ సినిమాల మధ్య ఆయ్ అనే చిన్న సినిమా పోటీకి వెళ్ళడం అవసరమా అన్న ప్రశ్న తలెత్తింది పెద్ద సినిమాల మధ్య ఇది నలిగిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ తీరా చూస్తే నెగటివ్ టాక్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ ఆరంభ మెరుపులతో సరిపెట్టాయి లోనే వీటికి ప్రేక్షకులు తగ్గిపోయారు మరోవైపు ఆయ్ షో షోకు ప్రేక్షక ఆదరణ పెంచుకుంటూ పోయింది ముందు పరిమిత థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా తర్వాత స్క్రీన్లు షోలు పెరిగాయి వీక్ డేస్ లో కూడా మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుంది ఐ మూవీ ఆయ్ మాత్రమే కాదు ముందు వారంలో రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు కూడా ఇంకా బాగా ఆడుతుంది ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది వసూళ్లు కూడా క్రమంగా పెరుగుతూ వెళ్ళాయి ఈ రెండు చిత్రాలను స్టార్ హీరోలు లేరు విడుదలకు ముందు వీటికి పెద్దగా బస్ లేదు కేవలం కంటెంట్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి పేరున్న నటీనటులు లేకున్నా కొత్త పెద్దగా పేరులేని నటీనటులు సాంకేతిక నిపుణులే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆడియన్స్ కూడా స్టార్లున్నారా అని చూడకుండా కంటెంట్ చూసి ఈ సినిమాను ప్రోత్సహించారు టాక్ తెలుసుకుని ఈ సినిమా ఆడుతున్న థియేటర్లకు కదిలారు దీని బట్టి సరైన కథ లేకుండా కాంబినేషన్ క్రేజీతో సినిమాలు లాగిన్ చేయడం కంటే పేరున్న ఆర్టిస్ట్లు టెక్నీషియన్లు లేకపోయినా బలమైన కంటెంట్ ఉంటే చాలు అని మరోసారి రుజువైంది ఈ రెండు చిన్న సినిమాల స్ఫూర్తితో అయినా మేకర్స్ కంటెంట్ మీద మరింత దృష్టి పెడతారని ఆశిద్దాం ఇండైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నావా ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా ఇంతకీ మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ నక్క తోక తొక్కినా సుబ్రహ్మణ్యం ఇంతకే అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో అంతో ఇంత సౌండ్ చేసే అవకాశం ఉన్నది మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఒకటే నిజానికి ఆగస్ట్ ఇరవై మూడున దీని రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు మిస్టర్ బచ్చన్ డబుల్ ఇష్మార్ట్ వచ్చిన వారానికే దిగడం రిస్క్ ఏమోనని అందరూ భావించారు తీరా చూస్తే అవి డిజాస్టర్ కావడంతో ఎక్కువ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి మంచి జోరు మీదున్న ఆయ్ అంతకు ముందు కమిటీ కుర్రాళ్లు అదే ఊపుని కొనసాగించేలా ఉండగా కంటెంట్ మాత్రమే గెలిచిన ఆగస్టులో ఈ సుబ్రహ్మణ్యం ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి అయితే నక్కతో ఒక పదం వెనక కారణం ఉంది మారుతీ నగర్ సుబ్రహ్మణ్యంలో హీరో రావు రమేష్ కేవలం ఈయన కోసమే థియేటర్లకు టికెట్లు కొనుక్కుని రావడం కష్టం సినిమా చాలా బాగుందనే టాక్ రావాలి అది జరగాలంటే ముందు ఓపెనింగ్స్ అందుకోవాలి దానికోసమే రేపు అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒప్పించారు ఒక రోజు ముందు ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు ఆయలో మెప్పించిన అంకిత్ కొయ్య ఇందులో కీలక పాత్ర పోషించాడు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు మైత్రి తీసుకుంది కథ నచ్చేయడంతో సుకుమార్ తన భార్యను భాగస్వామిగా మార్చారు ఎంతో నమ్మితేనే ఇలా చేస్తారు కదా సో బాగుందనే మాట బయటకి వస్తే మారుతినగర్ నగర్ సుబ్రహ్మణ్యంకు జాక్పాట్ తగిలినట్టే అటుపై ఎలాగో సరిపోదా శనివారం ఉంటుంది కనుక వీలైనంత మొదటి వారంలోనే రాబట్టుకోవాలి టీం మాత్రం విజయం పట్ల చాలా నమ్మకంగా ఉంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సోలో హీరోలుగా చేసిన సినిమాలు దక్కిన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు రావు రమేష్ తండ్రి స్వర్గీయ రావుగోపాల్ రావు గారు మా ఊళ్ళో మహాశివుడు కలియుగ రావణాసురుడు లాంటి టైటిల్ రోల్ సినిమాలు కొన్ని చేశారు కొన్ని హిట్ అయ్యాయి కూడా మరి వారసుడుగా కూడా అదే బాట పడతారో లేదో చూడాలి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఇంద్ర రీ రిలీజ్ చిరు ఏమన్నారంటే ఇంతకీ ఆ వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ అవ్వబోతుంది వై జయంతి మూవీస్ వారు ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు కేవలం ఒక్కరోజు ఒక్క షోతో ఆగకుండా మూడు నాలుగు రోజుల పాటు ఇంద్ర సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ముఖ్యంగా లో స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి పుట్టినరోజుకు ఇదే ఫ్యాన్స్ కి అతిపెద్ద బహుమానంగా నిలవబోతుందనే చర్చ జరుగుతుంది ఇంద్ర సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అందులో చిరంజీవి మాట్లాడుతూ ఇంద్రసేనారెడ్డి అంటేనే ఒళ్ళు గుగురు పొడుస్తుంది ఆ సినిమాకు ఉన్న పవర్ అలాంటిది ఇంద్ర అంతటి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం కదా చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి పనిచేశారు అందుకే ఇంద్ర ఇప్పటికీ మనందరి మనసుల్లో ఉంది సినిమాలోని ఏ సీన్ చూసినా కూడా మొత్తం సినిమా చూడాలి అనిపించే విధంగా ఇంద్ర సినిమా ఉంటుంది నేను నటించిన సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ మూవీ ఇంద్ర ఈ సినిమా సాంకేతికత పరిజ్ఞానం అద్భుతం ఒక పక్క కమర్షియల్ సినిమాకు సరైన ఉదాహరణ ఇంద్ర సినిమా దర్శకులు గోపాల్ గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు వై జయంతి మూవీస్ వారు చాలా నమ్మకం పెట్టి ఈ సినిమాను నిర్మించారు ఇరవై రెండేళ్ల తర్వాత ఇంద్రా సినిమాను మళ్లీ వెండి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా ఇంద్ర సినిమా నచ్చుతుందని అన్నారు చిరంజీవిలోని కమర్షియల్ యాంగిల్ ను అద్భుతంగా చూపించిన దర్శకుడు భీ గోపాల్ ఆఫీస్ ను ఇందిరా సినిమాతో షేక్ చేశారు అంతేకాకుండా టాలీవుడ్ సినిమాకు సరికొత్త ట్రెండ్ ను ఇందిరా సినిమాతో సెట్ చేయడం జరిగింది అలాంటి ఇందిరా సినిమాను చిరంజీవి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆగస్ట్ ఇరవై రెండున చిరు పుట్టినరోజు సందర్భంగా ఇందిరా రీ రిలీజ్ కానుంది సో చూశారు కదా ఇదండి ఇవాళ సినీ ప్రపంచం మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్ దిస్ ఇస్ యో హేమమాని సని ఆఫ్ బాయ్